హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విలేజ్ విండ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వెళ్ళే ఊరు మీరే చూడండి, చెట్లు సరిగ్గా కనిపించట్లేదు అండి. అది స్టువర్ట్పురం. మనం ఇప్పుడే బాపట్ల దాటి వచ్చామండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఆ తర్వాత వీడియో లోపలికి వెళ్దాం. లేదు, ఆల్రెడీ మనం వీడియోలోనే ఉన్నాం, ఊరు లోపలికి వెళ్దాం. ఓకేనా? మనం బాపట్ల క్రాస్ చేసి, బాపట్ల ఇంజనీరింగ్ క్రాస్ చేసి వచ్చామండి. రాగానే మనకి రైట్ సైడ్ స్టువర్ట్పురం అనే ఊరు ఉందని నాకు తెలిసింది. అంటే నేను సినిమాల్లో అన్నాను, బయట కథలు చెప్తుంటే అన్నాను. అదలా కాదు, స్టువర్ట్పురం ఇదేనండి అన్నారు. ఒకసారి చూద్దాం అనిపించింది నాకు, అందుకని నేను వెళ్ళాను మీతో. మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను ఇప్పుడు. ఓకే, ఆర్చి చూసారు కదా ఎంట్రీ, ఇదే స్టువర్ట్పురానికి వెళ్ళే దారండి. బేసిక్గా అనుకున్నా అంటే నేను ఈ చీరాల వెళ్ళే రూట్లో మనకి రైట్ సైడు లెఫ్ట్ సైడు అని అన్నారు మధ్యలో అడిగితే. కానీ ఇక్కడికి వచ్చినాక అర్థమైంది ఏంటంటే మనకి రైల్వే ట్రాక్ ఒకటి ఉందండి, అది క్రాస్ చేసిన తర్వాత మనకి స్టువర్ట్పురం అని కనపడుతుంది. అయితే నేను స్టువర్ట్పురం అంటే బాగాదు, ఎందుకంటే మ్యాప్స్లో వచ్చేసి సబలవారిపాలెం అని కూడా ఏదో చూపిస్తుందండి. మేబీ వాళ్ళ ఉద్దేశం ఏదో మనకైతే తెలియదు, కానీ సబలవారిపాలెం అని చూపిస్తుంది. బయట ఏమో నేమ్ బోర్డ్స్ అవన్నీ స్టువర్ట్పురం అనే ఉన్నాయి. ఈ పదాన్ని పదే వాడదలుచుకోలేదు వీడియోలో, ఎందుకనేది మీకు తెలుసు, ఆ కథలు కూడా మీకు తెలుసు. మనం ప్రజెంట్ ఇప్పుడు ఊరిలోకి వెళ్ళిపోతాం. ఊరు ఎలా ఉంది, ఎలా డెవలప్ అయింది, అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులు మీకు తెలుస్తుంది డిఫరెన్స్ నాకన్నా. ఒకసారి చూద్దాం. ఓకే, మనం వచ్చేసాము. ఓకే, ఊరిలో బ్యూటీ పార్లర్ కూడా ఉందండి, చూసారా? రైట్ సైడ్ క్రాస్ అయ్యారు. మా ఊర్లోనే లేదండి, కొంచెం డెవలప్డ్ ఏరియా, అక్కడే లేదు బ్యూటీ పార్లర్, ఇక్కడ ఉంది మనకి. ఓకే, స్టార్ కట్టారు చర్చి అండి. ఎందుకు స్టార్ ఇంకా ఒప్పదీయలేదు అంటే వాళ్ళకి ఏదో ఉంటుంది కదా, 1 మంత్ ముందు 1 మంత్ తర్వాత అని మన వాళ్ళు ఆగారు ఎందుకు. వచ్చేసాం. మనకి రైట్ సైడ్ ఇంకో రోడ్డు కనబడుతుంది చూడండి, అది మెయిన్ రోడ్డుకి వెళ్తుందండి, కాకపోతే వేరే రూట్ అండి మనం వచ్చిన రూట్ కాకుండా. హౌసెస్ చూసారా, చాలా బాగున్నాయి ఇక్కడ. వీడియో తీస్తుంటే కొంచెం డిఫరెంట్గా చూసారండి. వాళ్ళకి చెప్దాం అనుకున్నాను, కాకపోతే మనం వెళ్ళిన పాయింట్ వేరే ఊరి మీద వెళ్ళాము. అయితే నాకు స్టువర్ట్పురం అనేది తెలియగానే ఒకసారి చూడాలనిపించింది, అందు గురించి రావడం జరిగింది. వాళ్ళతో అయితే డిస్కస్ చేయలేదు నేను, ఫ్యూచర్లో వెళ్ళినప్పుడు వాళ్ళతో ఒకసారి కోఆర్డినేషన్ అయ్యి ఇంకా జాగ్రత్తగా ఎవరిని బాధ పెట్టకుండా జాగ్రత్త తీస్తా వీడియో అనేది. ఓకే, హౌసెస్ చూసారా మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఏదో జరుగుతుందండి ఫంక్షన్, అది నేను మీకు చెప్పలేను, మీరు చూసారనుకుంటున్నాను. ఓకే, చాలా బాగుందండి ఊరు, చాలా బాగుంది. అన్నీ మ్యాక్సిమం బిల్డింగ్స్ పడిపోయినాయి, పూరి ఇల్లు అనేది తక్కువ, చాలా తక్కువ, 95% బిల్డింగ్సే పడిపోయినాయి అన్నీ. మేబీ 1 or 2% పూరిల్లు కనపడినండి. అలాగా మనం అంటే వాళ్ళు ట్రాక్టర్స్ పెట్టుకుంటాకి లేదా వ్యవసాయ పనిముట్లు పెట్టుకుంటా ఉంచుకున్నట్టున్నారు. రేకుల షెడ్లోనే పడిపోయినాయి. వాటర్ ట్యాంక్ మనకి. ఓకే, సిమెంట్ రోడ్లు పడిపోయినాయండి, ప్రతి ఊరికి సిమెంట్ రోడ్ అని పడిపోయింది. ఇదిగోండి ఇసుక, ఇక్కడ నుంచి సిమెంట్ కట్టా పోయింది. ఇక్కడ నుంచి మా తెప్పలు కాదు, ఎందుకంటే బండి స్కిడ్ అవుతుంది. ఇది మొత్తం ఇసుక మీరు చూస్తుంది. మొత్తం ఊరు ఎండింగ్కి వచ్చేసాము. ఊరు ఎండింగ్లో ఎలా ఉంటుందో, ఏం పంటలు వేస్తుందో చూద్దామని వచ్చాము. ఇక్కడ వచ్చేసి మనకి కరివేపాకు, కొత్తిమీర అనే అలా పంటలు వేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.